నరసింహ ప్రకాష్ ప్రొద్దుటూరు రూరల్ మండల ఉపాధ్యక్షుని గత 2 రోజుల కిందట వైసీపీ నాయకులు భారతీయ జనతా పార్టీకి 10,000 ఓట్లు కూడా రావని సవాల్ విసిరారు ఆ సవాల్ను మేము స్వీకరిస్తున్నాం మరి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏ అభివృద్ధి చేశారు అనేది ఒకటి ప్లస్ వాళ్ళు చేసిన అనేక కార్యక్రమాలు దండి ఉన్నాయి వాళ్ళు చేసిన అరాచకాలు దండి ఉన్నాయి ఎవరైతే ప్రెస్ మీట్ లో 10,000 ఓట్లు కూడా భారతీయ జనతా పార్టీకి రావని చెప్పారో వాళ్ళ అరాచకాలు దండి ఉన్నాయి అవి ప్రతి ఒక్కరికి తెలుసు కానీ వీళ్ళు చెప్తే ఎమ్మెల్యే గారు రాజీనామా చేస్తాము చేస్తారు అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది ప్రజలు నవ్వుతారు వీళ్ళు చెప్తే ఎమ్మెల్యే రాజీనామా చేస్తారా రాండి మళ్ళా ఆ సవాల్ని మేము స్వీకరిస్తున్నాం మా సవాల్ని మీరు స్వీకరించండి మీరు ఎప్పుడు రాజీనామా చేస్తారు ప్రజల్లోకి వెళ్ళాం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 35,000 ఓట్లు భారతీయ జనతా పార్టీకి పడతాయి పడి తప్పకుండా చూపిస్తాం మీరు వెంటనే రాజీనామా చేయండి ప్రజల్లోకి వెళ్ళాం మీరు ఏదో చేయాలనుకొని భారతీయ జనతా పార్టీని డ్యామేజ్ చేసేదానికి గురా శ్రీనివాసులు గారిని డ్యామేజ్ చేసేదానికి మీరు ఇలా చెప్పడం అనుచరులతో చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది మెయిన్ అది వాళ్ళు ఎవరు వాళ్ళు చెప్పేదానికి కాదు దీని సవాల్గా స్వీకరించమన్నారు స్వీకరిస్తున్నాం ఈరోజు వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళాం వాళ్లకు 2024 లో ఎట్లా తనకు సీటు రాదు అనే ఉద్దేశంతో ముందుగానే ఎమ్మెల్యే వాళ్ళతో చెప్పిస్తాడు నాకు ఎట్లా సీటు రాదు నేను రాజీనామా చేస్తాను ఏదో ఒకటి అనండి అని వాళ్ళతో అనిచ్చాడు మరి మా సవాల్ని వాళ్ళు స్వీకరించండి స్వీకరించి ఎప్పుడు రాజీనామా చేస్తారు రాజీనామా చేసి పత్రికా ప్రకటన ద్వారా మాకు తెలియజేయండి ఆ రాజీనామాను గవర్నర్ ద్వారా మేము ఆమోదింపజేసుకుంటాము ప్రజలకు ఏమి చేసింది శూన్యం వైసీపీ వాళ్ళు చేస్తూ ప్రజలలో విశ్వాసం కోల్పోయినారు ఆ విశ్వాసం కోల్పోయి తట్టుకోలేక వాళ్ళకు 10,000 ఓట్లు రావు మేము రాజీనామా చేస్తాం నువ్వు రాజీనామా చేసి రా పోదాం మేము 35,000 ఓట్లు తెచ్చుకుంటాం మేము చూపిస్తాం ఒకవేళ 35,000 ఓట్లు రాకుంటే భారతీయ జనతా పార్టీకి మా పార్టీ కార్యాలయంలోనే ప్రెస్ మీట్ పెట్టాం స్వచ్ఛందంగా మేము రాజకీయ సన్యాసం చేస్తాం మా సవాల్ను స్వీకరించాలి ఒకవేళ ఎమ్మెల్యే గారు తన అనుచరుల్లో చెప్పిన మాట మీద నిలబడి రాజీనామా చేయకుంటే వీళ్ళు భజన పరులుగా ప్రజలు తెలుసుకుంటారు